కోట్లాది మంది భారతీయుల కలాయన అయోధ్య రామ మందిర నిర్మాణానికి కోట్లాది మంది భారతీయులు తమ వంతు నిధిని సమర్పించారని ఆర్ఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా భౌతిక ప్రముఖ గుత్తికొండ రాజశేఖర్ అన్నారు. రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన అయోధ్య నిధి సేకరణ నేటితో ముగిసిందని ఇందులో రైతులు కూలీలు ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఇంకా ఎవరైనా నిధి సమర్పణ చేయాలనుకుంటే నేరుగా అయోధ్య రామ మందిర క్షేత్ర ట్రస్ట్ అకౌంట్ కు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय राम जय जय 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 राम श्री राम जय राम గ్రామాలలో ఉన్నటువంటి అనేక మంది రామ భక్తులు నిధి సమర్పణ చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో కూలీలు రైతులు ధనికులు పేదలు అనేటువంటి భేదం లేకుండా అందరూ ఉండలో ఉన్నటువంటి రామ నామాన్ని జపించుకుంటూ రామ భక్తులు సమర్పణ చేయడము ఈ తరంలో పుట్టినందుకు చాలా అదృష్టం. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి సమర్పణ కార్యక్రమము ఈ రోజుతో ముగియడం జరిగింది. సేకరణ ఉద్యమం ఒకవేళ ఎవరైనా రాముడికి నిధి సమర్పణ చేయాలనుకుంటే గూగుల్ పే ద్వారా రామ జన్మభూమి ట్రస్ట్ అకౌంట్ కు మాత్రమే పంపించాలి. ఎలాంటి రసీద్ ద్వారా గాని కూపన్ ద్వారా గాని ఇక నుండి స్వీకరించబడదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖండకు సంబంధించినటువంటి సంచలన సమితిని రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గ్రామంలో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఎవరైనా రాముడికి నిధి సమర్పణ చేయాలనుకుంటే మాత్రం ఆ అయోధ్య ట్రస్ట్ అకౌంట్ కు మాత్రమే పంపించాలని సవినయంగా కోరుకుంటున్నాము. రాబోయేటువంటి కార్యము రామ కార్యము అతి త్వరలో భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆశిద్దాం. జై హింద్ జై భారత్.